हेलो गाइस वेलकम बैक टू अवर चैनल। सो गाइस इपड़े मन की विंडोज 11 अपडेट अने जी सो विंडोज 10 यूजर्स एवर उ सो वाले विंडोज 11 सो ऑफिशियल अपडेट अने रिलीज जरिए सो ई अपडेट अने पाली अंत ने कोई वीडियो जरिए सो अपडेट अने मन त्वर पाली अंत एम चेयली वीडियो चयन जरिए सो आ वीडियो चूसी आ वीडियो प्रासेस चाला तुंदर अपडेट अने जरूरत वितिन सैकंडस अंड अदे विधा विंडोज 11 अने पीसी की सपोर्ट चेयरेंटे टीपीएम 2.0 अने ఉండాలి సో అది ఒక చిన్న హార్డ్వేర్ కాంపోనెంట్ సో అది వచ్చేసి మీకు ఉన్నట్లయితే సో మీరు ఈజీగా విండోస్ 11 కి అయితే కన్వర్ట్ అయితే అవ్వచ్చు విండోస్ 10 నుంచి విండోస్ 11 కి సో చాలా మందికి ఏంటంటే 1.2 చూపిస్తుంది సో ఆ 2.0 కి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆ సపోర్ట్ అనేది అవుతుంది చాలా కొంతమంది సో కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ ఆ హార్డ్వేర్ కాంపోనెంట్ అనేది 1.2 కే ఉంటుంది 2.0 అనేది ఉండదు సో అది ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంది అనేది కూడా నేను వీడియో అయితే చేశాను సో ఆ వీడియో కూడా చూడండి అండ్ మీ పిసి కి సపోర్ట్ చేయాలంటే ఏమేం కాంపోనెంట్స్ ఉండాలి సో ఏమేమి ఆప్షన్స్ అనేవి ఉండాలి సో ఇవన్నిటి గురించి సో నేను ఇంకో వీడియో అయితే చేయడం జరిగింది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో ఆ వీడియో కూడా చూసి మొత్తం తెలుసుకోండి సో ఈ వీడియోస్ చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏం చేయాలో అనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను సో అండ్ అంతేకాకుండా మీరు ఒక ముఖ్యంగా ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోండి సో మీ విండోస్ అనేది జెన్యున్ ఉండాలి జెన్యున్ ఉంటేనే మీకు సో అఫిషియల్గా మీకు ఈ విండోస్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది అంటే మీ విండోస్ అనేది యాక్టివేషన్లో అయితే ఉండాలి ఖచ్చితంగా సో యాక్టివేషన్లో లేకపోతే మాత్రం మీకు ఈ అప్డేట్ అనేది రాదు అండ్ ఇంకో డౌట్ అయితే ఉంటుంది మీకు డేటా అనేది ఏమైనా లాస్ అవుతుందా అని సో ఎటువంటి డేటా అనేది లాస్ కాదు సో మీకు వన్ ఫైల్ కూడా లాస్ అవ్వదు సో మీకు ఎలా ఉందో డేటా అనేది మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసుకున్నట్లయితే అప్డేట్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకి విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి సో గైస్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పిక్ యువర్ ఇన్సైడ్ సెట్టింగ్స్ దేవ్ ఛానల్ అయితే ఉంది సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి 3 ఆప్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది సో ఇందులో మీరు దేవ్ ఛానల్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఎందుకు దేవ్ ఛానల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అని అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను సో గైస్ ఈ 3 ఆప్షన్స్ గురించి అయితే నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది సో కావాలంటే ఆ వీడియో చూడండి ఫస్ట్ అయితే మీరు ఈ దేవ్ ఛానల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఈ దేవ్ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటున్నట్లయితేనే మీకు ఇమీడియట్లీగా ఈ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్డేట్ అనేది ఇప్పుడైతే రాదు సో అందుకే దేవ్ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు అప్డేట్స్ ఒకైతే వెళ్ళండి సో అప్డేట్స్ వెళ్ళి సో అక్కడ మీరు చెక్ అప్డేట్స్ అని ఉంటుంది సో దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే మీకు అప్డేట్ అనేది చెక్ చేస్తుంది ఉన్నదో లేదో అనేది సో చెక్ చేస్తే మీకు అక్కడ అప్డేట్ అనేది చూపిస్తుంది సో నాకు ఇక్కడ రెజ్యూమ్ అనేది ఎందుకున్నదంటే సో ఆల్రెడీ నాకు అప్డేట్ వచ్చింది బట్ నేను అది సో అది నేను స్టార్ట్ చేసి పాస్ అయితే చేశాను సో వీడియో తీయాలి కాబట్టి నేను మళ్ళీ అది పాస్ చేసి నేను ఈ వీడియో అయితే మొత్తం పూర్తిగా తీయడం జరుగుతుంది సో మీకు అక్కడ వచ్చేసి చెక్ యువర్ అప్డేట్ అని ఉంటుంది సో అక్కడ దాన్ని క్లిక్ చేస్తే మీకు అప్డేట్ అనేది చెక్ చేసుకొని మీకు అక్కడ డౌన్లోడ్ అనేది చూపిస్తుంది సో మీకు విండోస్ 11 బిల్డ్ ప్రివ్యూ అని అయితే ఉంటుంది సో దాని కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ మీకు క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది సో ఇదంతా మనకి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ కావడానికి మీకు మినిమం అయితే హాఫ్ అన్ అవర్ అయితే పట్టవచ్చు గైస్ అది ఎంత టైం అయితే పడుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ ఖచ్చితంగా నాకైతే హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది సో అండ్ మీకు ఆ టైం అనేది చెప్తున్నాను సో ఇంతవరకు అయితే వెయిట్ చేయండి ఖచ్చితంగా మీరు మధ్యలో షట్ డౌన్ చేయడం సో ఇటువంటి పనులు అయితే చేయకండి సో అండ్ ఇప్పుడు ప్రాసెస్ అనేది అయితే మనం చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీస్టార్ట్ అనే ఆప్షన్ అయితే మనకి చూపించడం జరుగుతుంది సో మీరు సింపుల్గా రీస్టార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ పీసీ అనేది ఆఫ్ అయిపోతుంది సో ఆఫ్ అయితే ఆన్ అవుతుంది మళ్ళీ ఆన్ అవుతున్న టైంలోనే మొత్తం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చేసుకుంటుంది సో ఆ టైంలో మీరు అయితే మీ పీసీ అనేది టర్న్ ఆఫ్ అయితే చేయకండి సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా విండోస్ 11 అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది గైస్ సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విండోస్ 11 అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అనేది అయిపోయింది అంటే మనం విండోస్ 10 నుంచి విండోస్ 11 అనేది కన్వర్ట్ అయితే అయిపోయాము సో ఎటువంటి డేటా అనేది లాస్ కాకుండా సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో కష్టపడి చేసినందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే